విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం పదవ తరగతి ప్రథమ భాషకు చెందిన శతక మధురిమ అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మరొక లఘు పరీక్షను ఇప్పుడు మనం చూద్దాము. మొదటి ప్రశ్న, కింది పద్యాన్ని పూరించండి. చూడండి, శతక మధురిమ పాఠంలో ప్రతి పద్యం కూడా చుక్క గుర్తున్నటువంటి పద్యాలు ఉన్నాయి కదా. మరి ఈ చుక్క గుర్తున్నటువంటి ప్రతి పద్యము కూడా మనకు చాలా ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. అంటే ప్రశ్నలు ఏ విధంగానైనా అడగవచ్చు, ఏ పద్యాన్నైనా పూరించండి అని అడగవచ్చు. కాబట్టి మనము మరి ఇక్కడ పద్యాన్ని పూరించండి అని అడిగాడు కదా. మరి ఒక పద్యాన్ని పూరించాలంటే మరి ఏ విధంగా రాయాలి అనగా, పద్య పూరణ చేసేటప్పుడు ప్రతి పాదంలో కూడా పాదభంగం లేకుండా రాయాలి. పాదభంగము అంటే ఏమిటి, ఇక్కడ గమనించండి. మరి మొదటి పాదము చివరన రెమ్, అంటే ఇంతవరకు మనం ఈ పాదభంగం లేకుండా, అంటే మళ్ళీ ఈ అక్షరాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకురావడము, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలను, అంటే తలకిందులుగా కాకుండా కరెక్ట్గా పాదభంగం లేకుండా రాయాలన్నమాట. ఇంకా రెండవ అక్షరము ఒకే అక్షరమై ఉండాలి. చూడండి, మొదటి అక్షరాన్ని ఎతి అంటారు, రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. నాలుగు పాదాలలో కూడా ఒకే అక్షరం వచ్చింది కదా పిల్లలు. ఈ విధంగా ప్రాస నియమం అనేది ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనం పద్యాన్ని ఏ విధంగా పూరించాలో చూద్దాం. భవది ఆర్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, భవది ఆర్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం, రెండవ పుష్పంబు దయాగుణం, బతి విశిష్టం బేకనిష్ట సమోత్సవ సంపత్తి, సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం బవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా. అర్థమైంది కదా పిల్లలు. ఈ విధంగా మనం పద్యాన్ని పూరించాలి, అక్షర దోషాలు లేకుండా, పాదభంగం లేకుండా ఈ విధంగా పద్యాన్ని పూర్తి చేయాలి. మరి రెండవ ప్రశ్న ఏమిటి, పై పద్యానికి భావం రాయండి. చూడండి, ఇక్కడ మనం పూరించినటువంటి రాసినటువంటి ఈ పద్యానికి భావాన్ని రాయాలి. చూడండి, సర్వేశ్వర అన్నది మకుటం, సర్వేశ్వర శతకాన్ని రచించిన వారు యథావాక్కుల అన్నమయ్య. మరి సర్వేశ్వర అంటే సర్వాన్ని పరిపాలించేటువంటి, ఓ ఈశ్వర అంటూ ఏమని చెప్తున్నాడు, భవది అర్చన అంటే భవ అంటే నీ యొక్క పూజన, అర్చన అంటే ఏమిటి పూజ. మరి నీ యొక్క పూజకు అంటే నీ యొక్క పూజ చేసేటప్పుడు, సేయుచో అంటే చేసేటప్పుడు ప్రథమ పుష్పం వెన్న. చూడండి, ఇక్కడ ఈశ్వరుడి యొక్క అంటే భగవంతుడికి పూజించేటప్పుడు మనం మూడు పుష్పాలను సమర్పించాలట. అందులో ప్రథమ పుష్పం వెన్న అంటే మొదటి పుష్పంబు ఏది అనగా, పుష్పంబు ఏది అనగా అంటే ఎన్నికైనటువంటి సత్యంబు, అంటే దేవుడికి ఇష్టమైనటువంటి మొదటి పుష్పం ఏమిటి, సత్యాన్ని పలుకడము. రెండవ పుష్పంబు అంటే రెండవ పుష్పంబు దయాగుణము, దేవుడికి ఇష్టమైనటువంటి రెండవ పుష్పం ఏమిటట, దయా అనేటువంటి గుణాన్ని కలిగి ఉండడం, దయను కలిగి ఉండడం, ఎవరిని కూడా మనం బాధ పెట్టకుండా ఉండాలి. అతి విశిష్టం బేకనిష్ట అంటే ఎంతో విశిష్టమైనటువంటి, మిక్కిలి విశిష్టమైనటువంటి ఏకనిష్ట అంటే ఏకాగ్రత. మరి మూడవది ఏమిటంట, మరి అతి విశిష్టమైనటువంటి ఏకాగ్రతతో సమోత్సవ, సమ ఉత్సవ అంటే ఏమిటి, మరి ఉత్సవం అంటే ఏంటి, ఆనందింపదగిన. సంపత్తి అంటే సంపద. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అతి విశిష్టమైనటువంటి ఏకాగ్రతను అంటే నిజమైనటువంటి ఆనందం అనే సంపదను కలుగజేసేది ఏమిటి అంట, ఏకాగ్రత. ఏకాగ్రత లేని పూజలు భగవంతుడు అంగీకరించడు అని. చూడండి, సంపత్తి తృతీయ పుష్పం, అది మూడవ పుష్పం ఏమిటంట, అతి విశిష్టమైనటువంటి యోగ విధానము, అతి విశిష్టమైనటువంటి ఏకాగ్రతతో కూడినటువంటి యోగ విధానము, ఇది మూడవ పుష్పము. చూడండి, పుష్పం అది భాస్వద్భక్తి, భాస్ అంటే ప్రకాశించుట, భాస్వత్ అంటే ఏమిటి ప్రకాశించుట. మరి భక్తికి కావలసినటువంటి యోగ విధానము, చూడండి, సంభక్తి సంయుక్తి, ఇదే నిజమైనటువంటి
యోగ విధానము అని. చూడండి, యోగ విధానం బవిలేని పూజల, ఈ మూడు పుష్పాలు లేనటువంటి పూజల. మదిన్ గైకోవు సర్వేశ్వర, అంటే నీవు మనసులో అంగీకరించవు. గైకోవు అంటే అంగీకరించవు కదా ఓ ఈశ్వర. ఒకసారి మళ్ళీ చూద్దాం నానా. ఈశ్వర, మరి నీ యొక్క పూజ చేయునప్పుడు మొదటి పుష్పమైనది ఏమిటి అనగా సత్యము, రెండవ పుష్పము దయాగుణాన్ని కలిగి ఉండడము, మూడవ పుష్పం ఏమిటంట అతి విశిష్టమైనటువంటి ఏకాగ్రత. మరి ఈ మూడు లేనటువంటి పూజలు నీవు అంగీకరించవు కదా, అంటే నిజమైనటువంటి ఇవి భగవంతుడికి మనం సమర్పించుకోవాల్సినటువంటి పుష్పాలు. ఈ మూడు పుష్పాలు లేకపోతే భగవంతుడు ఆ పూజను అంగీకరించడు అని ఈ విధంగా ఈ పద్యానికి భావాన్ని రాయవలసి ఉంటుంది. అర్థమైంది కదా పిల్లలు? ధన్యవాదాలు.